తాండూరు మున్సిపల్ కౌన్సిల్ ఏజెండా సొంత పార్టీ కౌన్సిలర్లు వ్యతిరేకించారు. రేపు జరగబోయే మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన ఏజెండా అంశాలను వెంటనే రద్దు చేసి కొత్త ఏజెండాను ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ పార్టీకి చెందిన వైఎస్ చైర్పర్సన్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. మంగళవారం తాండూరు మాజీ ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యకులు అప్పు నయం ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైఎస్ చైర్పర్సన్ దీపా నరసింహులు, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్లు వరల శ్రీనివాసరెడ్డి, అసిఫ్ తదితరులు ఏజెండా అంశాలపై మాట్లాడుతూ సొంత పార్టీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ ఏకపక్షంగా తన సొంత నిర్ణయాలతో ఏజెండాను రూపొందించారని అన్నారు. ఏజెండా కాపీలోని అంశాలు అన్ని ప్రజలకు ఉపయోగపడేటివి లేవని, ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వకుండా పర్సనల్ గా ఏజెండాను తయారు చేసినట్టు ఉందని అన్నారు. డబ్బులకు ఆశపడే ఏజెండాను రూపొందించినట్లుగా ఈ ఏజెండా కనిపిస్తుందని ఆరోపించారు. గ్రీన్ బడ్జెట్ కింద అవసరం లేని నిధులను ఖర్చు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇంకా మున్సిపల్ పరిధిలోనికి రాణి కోకట్ గ్రామ పరిధిలోని పార్కులకు నిధులు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలోని టైల్స్ కోసం 34 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు చూపిస్తున్న లెక్కల వివరాలు చూపించాలని అన్నారు. ఈ జెండాలోని ప్రతి అంశం కాంట్రాక్టర్లకు చైర్పర్సన్ సొంత లాభం కోసమే ఉందని ఆరోపించారు. గతంలో రద్దు చేసిన అంశాలను కూడా కొత్తగా మళ్లీ మళ్లీ చేర్చాలని, వీటితో ఎలాంటి అవసరం లేదని అన్నారు. ప్రజలకు ఉపయోగపడని ఏజెండాను తిరస్కరిస్తున్నట్లుగా తెలిపారు. మచ్చలేని ఎమ్మెల్యే అయిన మనోహర్ రెడ్డి మద్దతు తెలిపినా కూడా తాము ఏజెండాను వ్యతిరేకించి తీరుతామని అన్నారు. ప్రజల కోసం ప్రవేశపెడుతున్న ఏజెండాను వెంటనే రద్దు చేసి కొత్త ఏజెండాను తయారు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మంకాల రఘువిందర్, సింధుజ నరేందర్ గౌడ్, అశ్విన్ గుండప్ప తదితరులున్నారు. ఇక్కడ ఫోర్త్ పాయింట్ వచ్చేసి కోకట్ కి సంబంధించినది ఉంది ఒకటి, ప్రొవైడింగ్ ఫెన్సింగ్. సో కోకట్ కి సంబంధించింది మనం ఎందుకు చేయాలా? సో ఒకవేళ మున్సిపాలిటీకి అప్పచెప్పినా కానీ కోకట్ సంబంధించినటువంటి ఏవైతే ఇల్లు ఉన్నాయో 2018 బిఫోర్స్ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో అది ఇంకా మున్సిపాలిటీకి అప్పచెప్పలేదు. అది అప్పచెప్పకుండా మరి ఇది పార్క్ ఎట్లా అప్పచెప్పారు? మా ఏరియా వచ్చేసి కోకట్ డివిజన్లోనే వస్తుంది. నంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. కోకట్కి సంబంధించి పర్మిషన్స్ తీసుకొని ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. సో దానికి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కింద డబల్ ట్యాక్సెస్ వసూలు చేస్తున్నారు. ఆ ఇష్యూ అయితే నేను నంబర్ ఆఫ్ టైమ్స్ నేను మున్సిపాలిటీకి దృష్టికి తీసుకెళ్ళినాను. అది కోకట్కి సంబంధించిన ల్యాండ్ పర్మిషన్స్ మన మున్సిపాలిటీ ఇవ్వకుండా ఇట్లా పార్కుకి ఎట్లా ఇచ్చారు? పార్కు మన మున్సిపాలిటీకి ఎట్లా హ్యాండ్ ఓవర్ చేశారు? ఇంకా చూసుకుంటే ఇది మొత్తం గ్రీన్ బడ్జెట్ కింద 23 లక్షలు 30 లక్షలు ఆల్రెడీ కొన్ని వాటికైతే బౌండరీస్ ఉన్నాయి, చెట్లు ఉన్నాయి అని ఉన్నాయి. కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి కొన్ని దగ్గరలో. ఎక్విప్మెంట్స్ పెడతారా? ఒకటి 2 రోజులలో మళ్ళీ ఖరాబ్ అవుతాయి. దాన్ని పట్టించుకునే నాదురే లేదు. ఈ పార్కు సంబంధించిన ఎవరైనా మున్సిపాలిటీకి సంబంధించిన ఎవరైనా లేబర్ కానీ ఇద్దరు లుక్ ఆఫ్టర్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లుక్ ఆఫ్టర్ చేయకుండా ప్రతిసారి 20 లక్షలు 30 లక్షలు 20 లక్షలు పెట్టడం నెక్స్ట్ టైం నెక్స్ట్ 2 డేస్లోనే అయిపోయాయి. దాని పని ఎవరు పట్టించుకునే నాకు తెలియదు. ఇంకోటి గ్రీన్ బడ్జెట్ అంటున్నారు. వచ్చేది సమ్మర్ యాక్షన్ ప్లాన్ తీసుకుంటారా? గ్రీన్ బడ్జెట్ యాక్షన్ ప్లాన్ తీసుకుంటారా? వచ్చేది జనాల యూజ్ అయ్యేది వాటర్ సమస్యలు ఉంటాయి. దానికి సంబంధించిన ఏమీ లేవు. దానికి సంబంధించిన ఆ సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఎక్కడ కూడా డిస్కస్ చేయదు. మొత్తం ఈ ఎజెండాను చూసుకుంటే ప్రజలకి అవసరమయ్యే అంశాలే లేవు. మొత్తం సింగిల్ చెప్పాను కదా, సింగిల్ పర్సన్ ఎజెండా అని సేమ్ మొత్తం చూసుకుంటుంది. ఇంకోటి వచ్చేసి లాస్ట్లో 17th లో థాయ్ బజార్ మేము ఇంతకుముందే అబ్జెక్ట్ చేసినాం. ఈ అబ్జెక్ట్ చేసిన అంశాలు ఇక్కడ చాలా మళ్ళీ ఎజెండాలా తీసుకొస్తున్నాం. అబ్జెక్ట్ చేసినవి మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు? కౌన్సిల్ ఆల్రెడీ అబ్జెక్ట్ చేసిరు, మళ్ళీ ఒక అదే తీసుకొస్తున్నా. ఇంకోటి 15 ఫైనాన్స్ ఫండ్స్ వచ్చేసి కాంట్రాక్టర్కి చెల్లిస్తారంట. 15 ఫైనాన్స్ గ్రాంట్స్ దేనికి యూజ్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన గ్రాంట్స్, స్లమ్స్కి డెవలప్మెంట్, వాటర్ ఫెసిలిటీ కానీ, డ్రైన్ ఫెసిలిటీ కానీ, రోడ్ ఫెసిలిటీ కానీ, స్లమ్ డెవలప్మెంట్ కోసం దానికి యూజ్ చేయకుండా కాంట్రాక్టర్కి సెటిల్ చేస్తారంట. సో ఇట్లా ఉంది మున్సిపాలిటీ పరిస్థితి. ఓన్లీ మొత్తం వచ్చేసి కాంట్రాక్టర్స్కి, సింగిల్ పర్సన్కి యూస్ఫుల్ అయ్యే ఎజెండా కాబట్టి. ఇంకోటి 34 లాక్స్ సంబంధించిన టైల్స్ మున్సిపల్ ఆవరణలో వేశారంట. 34 లాక్స్ టైల్స్. మనం కూడా ఇల్లు కడతాం, మనం కూడా టైల్స్ ఎంత ఉన్నాయో రేట్లు తెలుస్తున్నాయి. సో 34 లాక్స్ సంబంధించిన టైల్స్ ఎక్కడ వేసారో తెలియాలి, చూపియాలి మాకు.
ఇవన్నీ చూపించకుండా ఇష్టం ఉన్నట్టు పెడితే మేము ఒప్పుకోము. ఇంకోటి వచ్చేసి ఇది మన డంపింగ్ యార్డ్ ఎట్లుంది, ఈ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్కి పొడిగించి ఒక సంవత్సరం చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ పరిస్థితి ఏది, ఆయన ఏం పని చేస్తున్నాడు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్ గారు, అది చేయకుండా డంపింగ్ యార్డ్ విషయం చూస్తే అక్కడ లాస్ట్ టైం ఇంతకుముందే నేను సో సునీతా మేడం పీరియడ్లో అక్కడ వనభోజన చేసిన సంగతి ఇప్పుడే గుర్తు చేసింది. అట్లాంటి పరిస్థితి డంపింగ్ యార్డ్ని ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందో ఒకసారి పబ్లిక్ తెలుసుకోండి, జనాలు తెలుసుకోండి, కౌన్సిలర్స్కి చూపియండి. అది చేపియకుండా ఎన్విరాన్మెంట్ ఇంజనీర్కి ఒక సంవత్సరం పొడిగిస్తూ మనకు ఇది ఇచ్చిందనమాట. ఇంకోటి ఫాగింగ్ మెషిన్స్ మనం ఉన్నాం, ఫాగింగ్ మెషిన్స్ మూల పడ్డాయి, మళ్ళీ ఫాగింగ్ మెషిన్స్ కోసం మళ్ళీ తీర్మానం తీసుకున్నాం. మరి ఫాగింగ్ మెషిన్స్ తోటి పని ఏం చేస్తున్నారు, పూజ చేస్తానికి పెట్టినా మున్సిపాలిటీలో ఒక దోమల మందే కానీ కుక్కలు పెడితే కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము మున్సిపాలిటీకి దృష్టికి తీసుకెళ్ళినా అయినా ప్రజలకు యూస్ఫుల్ అయ్యి ఏం పెట్టకుండా ఇష్టం ఉన్నట్టు పెడతా అంటే ఒప్పుకోము. దయచేసి ఇది కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా జనాలకు తెలియతెచ్చింది ఏంటంటే ఈ కంప్లీట్ అంశాలను మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది కూడా దయచేసి ఇది అభివృద్ధిని అడ్డుకోవడానికి కాదు, కాకపోతే ఇది అభివృద్ధికి అవసరమయ్యే అజెండా అంశాలతోటి మళ్ళీ మాకు రీకన్సిడర్ చేసి అజెండాని రీకన్సిడర్ చేసి పెడితే మేము కూడా ఆమోదిస్తామని ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇంకోటి మీరు వచ్చేసి ఎమ్మెల్యే గారికి కూడా దృష్టి తీసుకెళ్తున్నాను. మీరు కౌన్సిల్ మన ఎలక్షన్స్ ముందు ఒక వాగ్దానం చేసారు ఇల్లీగల్ని డెవలప్ సపోర్ట్ చేయమని, ఇటువంటి ఇల్లీగల్ మీ కళ్ళ ముందు జరుగుతుంది, దయచేసి మీ దృష్టిలో పెట్టుకోండి. ఇంత ఇల్లీగల్ సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నారు, చేయకుండా ఈ అజెండాని వాయిదా వేయాల్సిందిగా, మళ్ళీ కొత్త అజెండాని ప్రిపేర్ చేయాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను. కౌన్సిలర్లందరూ ఇక్కడ వల్ల అందరూ విచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఎజెండా మా టీఆర్ఎస్ పార్టీ చైర్పర్సన్ అయినటువంటి స్వప్న పరిమళ గారు ఎజెండా పంపించారు. ఈ ఎజెండా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే తనకి ఎన్నోసార్లు కూడా చెప్పడం జరిగింది, తెలుసు కూడా, అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను ప్లస్ వైస్ చైర్పర్సన్ని పిలిచి కూర్చోబెట్టి అందరి ముందు ఇవన్నీ డిస్కస్ చేసి మాట్లాడి అందరూ ఓకే అంటే ఈ అంశాలన్నీ పెట్టాలి. కానీ అది ఈ నాలుగేళ్ల లోపల ఏ రోజు జరిగిన పాపనం ఉంది, ఎన్నోసార్లు నేను చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా ఎజెండా ప్రిపేర్ చేయడం అనేది ఇది ఒక పద్ధతి, కానీ ఏ రోజు కూడా ఈ నాలుగేళ్ల లోపల ఎప్పుడు కూడా ఎజెండాని ఆ విధంగా పెట్టిన రోజు లేవు. సరే పెట్టిండ్రు, ఇవన్నీ ఎవరిని అడిగి పెట్టిండ్రు, దేని గురించి పెట్టిండ్రు? తాండూరు డెవలప్మెంట్ 4 సంవత్సరాలకు వెళ్ళి డెవలప్మెంట్ ఆపిండ్రు అన్నాం, కరెక్టే. ఆగిన డెవలప్మెంట్ని మరి ఇప్పుడు పెట్టిన దాంట్లో తాండూరు ప్రజలకు ఉపయోగపడేది ఈ ఎజెండా లోపల ఏముందో ఒకసారి చెప్తే బాగుంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ కూడా ఈ ఎజెండాలో ఉన్న అంశాలన్నీ కూడా ఏవి కూడా ప్రజలకు ఉపయోగపడేటివి లేవు. ప్రజలు 4 ఏళ్ల నుండి మన నుండి మమ్మల్ని గెలిపించిన కౌన్సిలర్లను కానీ చైర్పర్సన్ కానీ అందరిని గెలిపించిన ప్రజలు ఈరోజు పెడఫైపోయారు మన కౌన్సిలింగ్ చూసి. ఇన్ని రోజులు జరగని అభివృద్ధి కనీసం ఇప్పుడు మరి పెట్టిండ్రు ఎజెండాలో, ఈ పెట్టిన ఈ అమౌంట్ ఏ వార్డులలో డెవలప్ కాలేదు, ఎక్కడైతే అత్యవసరం ఉంది, ఎక్కడ రోడ్లు కావాలి, ఎక్కడ మోరీలు అవసరం ఉన్నాయి, ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, లైట్ల నుండి ఇబ్బందులు పడుతున్నారు, వాటర్ నీళ్ళ నుండి ఇబ్బందులు పడుతున్నారు, రోడ్లు లేక మోరీలు లేక ఇబ్బందులు పడుతున్నాయి, అవి మీకు కనబడలేదా? ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా పనికి మాలినయే ఈ ఎజెండా లోపల వచ్చినాయి, ఏవి కూడా ప్రజలకు ఉపయోగపడేటివి లేవు. మరి ఇంకా 1 ఇయర్ కూడా లేదు కౌన్సిల్ ఎలక్షన్స్, మరి ప్రజల లోపలికి ఏం ముఖాలు పెట్టుకొని కౌన్సిలర్లు అందరూ వెళ్తారు రేపు అడగడానికి, ఓట్లు అడగడానికి? మరి చైర్పర్సన్ గారికి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు ఎవరు కనబడలేరా? ఎవరిని అడిగే అవసరం తనకి లేదనుకుందా? ఎవరిని సంప్రదించే అవసరం లేదనుకుంటారా?
నియంత పాలన ఇప్పటికైనా మానుకుంటే బాగుంటుంది. ఈ ఎజెండాలో ఉన్నాయి ఏవి కూడా పనికిరాని ఉన్నాయి, ఇవన్నీ కూడా తీసేసి మళ్ళీ ఎజెండా పెడితే బాగుంటుందని నా సూచన. ముఖ్యమైనవి మౌలిక వసతి పబ్లిక్కి కావాల్సిన ఏవైతే ఉన్నాయో అవి పెట్టండి, వాటికి అందరం సపోర్ట్ చేస్తాం. కానీ ఏదైతే ఇందులో ఉన్నాయని ఉన్న దానికే ఇంకా పెట్టి ఆల్రెడీ మున్సిపాలిటీకి అన్ని ఫండ్స్ పెట్టి డెవలప్ చేసిన మున్సిపాలిటీ ఇప్పుడు అవసరమా? పబ్లిక్ అవసరాలు తీర్చేది మనం అవసరమా? అది గుర్తించి ఆ డెవలప్మెంట్ చేసేది ఆలోచన చేయండి, దానికి అందరం సపోర్ట్ చేస్తాం. కానీ అడ్డమైనవి పెట్టి సపోర్ట్ చేయమంటే ఎవరు కూడా సపోర్ చేసే పొజిషన్లో లేరు. ఇప్పుడు ఇన్ని రోజులు సఫర్ అయినాము, ఇప్పుడు ఊరుకుండేది మాత్రం లేదు. షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.